టైక్వాండో ప్రపంచంలో ఉన్న మార్షల్ ఆర్ట్స్లలో ఇది మోస్ట్ పాపులర్. ఒలింపిక్స్లో ఉన్న మార్షల్ ఆర్ట్స్లోనే ఇది ఒకటి. కానీ మన దేశంలో మాత్రం అంతగా ప్రాచుర్యం పొందలేదు. గతంలో కొంతమంది భారత ప్లేయర్లు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. కానీ ప్రస్తుత ప్రోత్సాహం లేక కనుమరుగైపోయింది టైక్వాండో. అయితే భారత్లో ఈ స్పోర్ట్స్ని ప్రమోట్ చేస్తూ ఒలింపియన్స్ని తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నారు మాజీ ఆటగాళ్లు. ఇందుకోసం కొత్త లింక్స్ని కూడా తీసుకొస్తున్నారు. ప్రీమియర్ లీగ్, ప్రో కబడ్డీ, ఇండియన్ సూపర్ లీగ్ లాంటి ఎన్నో క్రీడలు అలరిస్తున్నాయి. ఇప్పుడు ఇదే ఫార్మాట్ లో టైక్వాండో ప్రీమియర్ లీగ్ జాయిన్ అవ్వబోతోంది. భారత్ లో టైక్వాండోని మరింతగా ప్రమోట్ చేయడంతో పాటు టాలెంట్ ఉన్న ప్లేయర్లని వెలికి తీసేందుకు ఈ లీగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు ఆర్గనైజర్స్. 2023 జూన్ 25-26 తారీఖు ఢిల్లీలో సక్సెస్ఫుల్ గా ఫస్ట్ ది కంప్లీట్ చేసే ఫస్ట్ సీజన్. ఎవ్రీ ఇయర్ దీనిలో రెండు లెగ్స్ ఉంటాయి. ఒకటి ఎక్స్క్లూజివ్ మెన్, ఒకటి ఎక్స్క్లూజివ్ మెన్ అండ్ ఉమెన్. సో ఇప్పుడు ఎక్స్క్లూజివ్ మెన్ అయిపోయింది కాబట్టి మెన్ అండ్ ఉమెన్ తోటి హైదరాబాద్లో మనం పుట్టిన గడ్డలో తెలంగాణకి ఏమి, తెలంగాణ వాళ్ళు ఏం చేశారని చెప్పుకోవాలి దేశం అంతా. ఆ విధంగా కారణంగా మేము ఇక్కడ మా సెకండ్ లెగ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఫార్మాట్ మాత్రం మిగతా వాటికన్నా భిన్నంగా ఉంటుంది. ఐపీఎల్, ప్రో కబడ్డీ లీగ్ లాగా ఏడాదికి ఒకసారి కాకుండా ఆయా రాష్ట్రాల్లో ఏడాదికి 2-3 సార్లు టైక్వాండో ప్రీమియర్ లీగ్ ని నిర్వహిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం లో ఈ లీగ్ జరిగింది. ఇప్పుడు సరూర్నగర్ ఇండోర్ స్టేడియం లో టైక్వాండో పోటీలు నిర్వహిస్తున్నారు. Taekwondo is a great sport, not only for self-defense, but it is also good for mental balance, physical fitness, and more importantly, discipline. So we are extremely glad that the TPL has taken off, and this is the second stage of the TPL, the second tournament. And we wish them all the success, and hope this continues and it becomes a big brand. ఈ లీగ్ లో ఆతిథ్య భారత్ తో పాటు అమెరికా, దుబాయ్, సింగపూర్ దేశాలకు చెందిన ప్లేయర్లు పాల్గొనబోతున్నారు. ఇలాంటి అంతర్జాతీయ ఈవెంట్లు హైదరాబాద్ లో జరగడం, విదేశాలకు చెందిన ప్లేయర్లు రావడం కొత్త ప్లేయర్లకు మంచి మోటివేషన్ లాంటిదంటున్నారు నిర్వాహకులు. సీనియర్ ఆటగాళ్ళని చూసి యంగ్స్టర్స్ మరింత నేర్చుకునే అవకాశం ఉందంటున్నారు. This is the season 2 of TPL and hopefully is spread like a virus, because this game is not only just how the sir said only for the self defense. This is called a discipline in your life, and nowadays women are more and more attracted towards this game because the fitness and the strength is also power of this taekwondo game. And TPL season 2 along with 12 big teams, and I want to congratulate Mr. Ganesh and team and our Korean friends, and hopefully is spread, and once whoever who are winning here, they can come for the national and Olympics also. టెక్వాండో పోటీలు ఇప్పుడు భారతదేశంలో మన భారతీయ స్త్రీలకు ఈ యొక్క టెక్వాండో పోటీలతో వాళ్ళతో స్ట్రెంగ్తన్ వచ్చి బాడీగా అన్ని రకాల రక్షణకు ఉండేందుకు ఈ గేమ్స్ ఉపయోగపడుతూ ఉన్నాయి. ఫస్ట్ టైం హైదరాబాద్ లో సెకండ్ లీడ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. దీనికి సక్సెస్ కావాలి. భారతదేశం అంతా ఇండో కొరియన్ ఈ మాదిరి గేమ్స్ పెట్టి విస్తరించాలని కోరుకుంటూ ఉన్నాను. లీగ్ లో పాల్గొనే ప్లేయర్లని వేలం పాటలో కొనడంతో పాటు గెలిచిన టీమ్ కి, ఇండివిజువల్ ప్లేయర్లకి స్పాన్సర్లని బట్టి లక్షల్లో ప్రైజ్ మనీని అందిస్తున్నారు నిర్వాహకులు. దీనిని వచ్చే సీజన్లలో మరింత పెంచే ఆలోచనలో ఉంది లీగ్ యాజమాన్యం. ప్రస్తుతం భారత్ లోనే జరుగుతున్న ఈ లీగ్ రానున్న రోజుల్లో దుబాయ్, కొరియా, అమెరికా లాంటి దేశాల్లోనూ నిర్వహించబోతున్నామని అంటున్నారు.